ఇక్కడికి వచ్చా మైండ్ దొబ్బింది బై లిటరలీ. మన బడ్జెట్లో హెయిర్ పిన్లు బటర్ క్లిప్లు తప్పించి ఇక్కడ ఏం రావట్లేదు. ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తాం, ఇదే ప్రామిస్. గుడ్ మార్నింగ్, అందరు బాగున్నారా? చిన్న అప్డేట్ ఏంటంటే, సభాగాడు మన ఇంటి ముందుకి మూవ్ అయిపోయాడు కంప్లీట్గా. అదే మనకి శ్రీ తెలుసు కదా, సో శ్రీ పక్క ఫ్లాట్లోకి ఈడు కూడా మూవ్ అయ్యాడు సభాగాడు. అండ్ మన మ్యాటర్కి వస్తే కొంచెం మన రూమ్ అంబియన్స్ మారద్దాం అనుకుంటున్నా, ఇది మాత్రం ఫైనల్ ఈసారి. అసలు నా రూమ్ చూస్తుంటే నాకే డోక్ వస్తుంది అనమాట, లిటరల్లీ. అసలు కూర్చొని వర్జీ ఉద్దిగా అట్లా చిరాకు పడుతుంది. సో ఆ ఫ్రెష్ ఫీల్ రావటం నాకు, అండ్ ఆ ఫ్రెష్ ఫీల్ రావడం కోసమే అంబియన్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఒక ల్యాంప్ అనుకుంటున్నా, ఇంకా కొన్ని కొన్ని వాల్ డెకరేషన్ ఐటమ్స్ అనుకుంటున్నా. అండ్ మనం వాటికి వెళ్ళాక కలిసి చూసుకొని కొనుక్కుందాం. ఓకే, ప్రస్తుతానికి ఇద్దరు రూమ్ అవుతారు అని చాలా చాలా దరిద్రంగా ఉంది. సో ప్లీజ్ ఇగ్నోర్. ఓకే, ఒక 2-3 డేస్లో అంతా చేంజ్ చేసి చూపిస్తా మీకు. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం ఐక్యాకి. చాలా పెద్దగా ఉంది భయ్యో. వీళ్ళు చేసే పని ఇది. ఏదో ఏదో కొందని వచ్చాం మనం, కానీ ఇక్కడికి వచ్చాక ఏం కొనాలో ఏం అర్థం కావట్లేదు. లిటరల్లీ పెద్ద లిస్ట్ రాసుకుని వచ్చా అన్ని కొనాలని, బట్ ఇక్కడికి వచ్చా మైండ్ దొబ్బింది బై లిటరల్లీ. ప్రైజులు నేను ఏదో అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చాక ప్రైజులు కొంచెం నా బడ్జెట్ కంటే బియాండ్ ఉన్నాయి ప్రైజులు. సో ఇప్పుడు మనం కొంచెం థింకింగ్ లో పడిపోయి అనమాట, కొనాలా వద్దా అని. హౌ ఆర్ ద ప్రైజ్ బ్రో, ఈజ్ ఇట్ ఎకానమీ బ్రో? నిజంగా ఐకేకి వచ్చాక నేను చాలా పూర్ అని అర్థమైంది నాకు. ఎస్, ఇట్ రియల్లీ బై గరీబ్ ఫీల్ హో రహా హూం, బహుత్ జ్యాదా గరీబ్ ఫీల్ హో రహా హూం, బహుత్ పైసా కమానా పడేగా బతా దే రే. యాక్చువల్గా ఈ సెటప్ మనకి బాగా నచ్చింది, కానీ టూ మచ్. ఈ లోపిక అయిపోయింది. మన బడ్జెట్లో హెయిర్ పిన్లు బటర్ క్లిప్లు తప్పించి ఇక్కడ ఏం రావట్లేదు. సో గంట నుంచి తిరుగుతూనే ఉన్న ఆటో ఇటు, ఇప్పుడు దాకైతే ఏం వల్ల. ఎస్, మన ఐకేలో ఫుల్ షాపింగ్ చేయాలంటే, డే మొత్తం షాపింగ్ చేయాలంటే ఐదర్ బిట్కాయిన్ 1 లక్ వెళ్ళాలి, లేకపోతే మనకు ఒక 2 బిజినెస్లు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండాలి యూట్యూబ్లో. ఎస్, గుడ్ గుడ్ మార్నింగ్. మా బడ్జెట్లో ఇది దొరికినాయి. ఈ ఫ్రేమ్లో కన్నా ఉస్కే ఇన్సెప్షన్ ప్లాంట్స్. Finally completed. 10,000 के गमले. बाकी फ्रेम लिया है हम लोग 1500 का. फाइनली ఏం కొనవ అనుకున్నా ఐకేలో, బట్ సంహౌ ఒక 3 డస్ట్బిన్లు 3 ప్లాంట్లు 3 ఫ్రేమ్లు ఇంకే పోయి చిన్న చిన్న బౌల్లు స్పూన్లు కొన్నాం. ఇక్కడికి వచ్చిన ప్లాన్ ఏంటంటే ల్యాంపులు ఆర్జీబీ లైట్స్ కొందని వచ్చాం. చెప్పే కదా మన బడ్జెట్ అసలు ఏమీ లేవు, అంటే పర్టికులర్ మా బడ్జెట్లో. ఈసారి ఐకేకి వస్తే కనుక ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తాం, ఇదే ప్రామిస్. కానీ భయ్యా ఎంత పెద్దగా ఉందంటే
వెళ్తంటే వస్తుంది, వెళ్తంటే వస్తుంది. అమ్మో బాబోయ్, మాకు ఎగ్జిట్ కనుక్కోవడానికి గంట సేపు పట్టింది లిటరల్లీ. అండ్ ఐకేలో మనకు నచ్చినవి కొనుక్కోవాలంటే మనకు ఒక జాబ్ సరిపోతుంది డెఫినెట్లీ. ఒక జాబు, రెండు బిజినెస్లు, యూట్యూబ్లో ఒక 1 lakh ఫాలోవర్స్ ఉంటే, సబ్స్క్రైబర్స్ ఉంటే మేబీ మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు అనమాట. చలో సీ యూ, బాయ్ 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 బోల్లే బాయ్ సబ్స్క్రైబ్. The price of South Africa with Kira Rabada and Noogie.